రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర సరుకుల కోసం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సువర్ణమ్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ వాహనాల ద్వారా ప్రతి ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. అందుకు తగిన విధంగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి వరకు ఇంటి దగ్గరే ఇచ్చి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కంటే 10 మండలాలకు సంబంధించి మనకు 80 వెహికల్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజున మనకు సీఎం గారు విజయవాడలో అంటే కృష్ణా గుంటూరు డిస్టిక్ కలిపి అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నెల్లూరులో జిల్లా లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ డివిజన్ వైజ్ ఎవరెవరు వెహికల్ ఆ డివిజన్ పంపించడం జరిగింది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కు 10 మండలాలకు 80 వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ 80 వెహికల్స్ కూడా మనము షాపులు అటాచ్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ 7 లేదా 6 8 వెహికల్ అంటే చిన్న కార్స్ ని బట్టి షాపులు బట్టి ఆ షాప్స్ అలాట్ చేయడం జరిగింది. వాటికి ఎండియో అనేసి షెడ్యూలింగ్ ఇచ్చేసి అంటే ఒక షాప్ లో 200 కార్డులు ఉంటాయి అనుకోండి, ఒక రోజుకి ఎన్ని కార్డులకు మనకు డోర్ డెలివరీ ఇవ్వచ్చు అనే దాని మీద అది ఎలా అటాచ్ చేయాలి అనే దాని మీద కూడా మనకు రేపు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే మాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది. నెల్లూరులో ప్రతి తహసీల్దార్ కూడా వాళ్ళ మండలాల నుంచి ఒకరిని పంపించాలి స్టాఫ్ ను. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బ్యాగ్ ఇచ్చి అక్కడే తూకం వేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే బయోమెట్రిక్ తీసుకోవడం కానీ అలాగే మనకి ఈ వార్డుల్ పనిచేయడం ఎలా ఏమన్నది కూడా మనకు రేపు ట్రైనింగ్ జిల్లా లెవెల్ లో తీసుకుని వచ్చి మళ్ళీ మండల లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంపీ షాప్ కు వచ్చి క్యూ లైన్ లో ఉండకోకుండా ఈ వెహికల్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వడం జరుగుతుంది.